అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనకి డిష్ వాషర్ ఎలా వర్క్ అవుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. చాలామందికి డిష్ వాషర్ కొనాలా వద్దా అన్న ఒక ఆలోచన అయితే ఉంటుంది. కొంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది, అసలు ఇది మనకు గిన్నెలు ఎలా క్లీన్ చేస్తుంది అనే ఒక డౌట్ అయితే ఉంటుంది. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తాను. ఫైనల్గా మీరు డిష్ వాషర్ కొనాలా వద్దా అనే ఒక డౌట్ కూడా మీకు క్లియర్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, డిష్ వాషర్కి నెలకి ఎంత ఖర్చు అవుతుంది, మనం క్లీనింగ్ కోసం ఏమేమి యూస్ చేయాలి, అలానే మనకు ఎన్ని గిన్నెలు పడతాయి, ఎంత కరెంట్ బిల్ వస్తుంది, ఇవన్నీ కూడా మనకి కొనే ముందు డౌట్స్ అయితే ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నేను మీకు ఈ డిష్ వాషర్లో ఏ గిన్నెలు పెట్టొచ్చు పెట్టకూడదు అని ప్రాక్టికల్గా చూపించడం కోసం ఈ గిన్నెలన్నీ కూడా ఇలా సింక్లోనే ఉంచేసాను. ఇప్పుడు చూద్దాం, అల్యూమినియం పెట్టవచ్చా, నాన్ స్టిక్ పెట్టవచ్చా, లేకపోతే ప్లాస్టిక్ పెట్టవచ్చా, స్టీల్ వాటిని అయితే ఎలా క్లీన్ చేస్తుంది, అల్యూమినియం వాటిని అయితే ఎలా క్లీన్ చేస్తుంది, అలానే మనం పాలు గిన్నెలు అవి పెట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని పెట్టాలి, మనం ముందుగా క్లీన్ చేసి పెట్టాలా, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. అలానే మనకు సింక్లో ఇన్ని గిన్నెలు ఉన్నాయి కదా, అసలు ఈ డిష్ వాషర్లో ఎన్ని గిన్నెలు పడతాయి అది చాలామందికి డౌట్ ఉంటుంది. ఎన్ని గిన్నెలు పడతాయి, ఇంకా మనం క్లీన్ చేసుకోవడానికి ఎన్ని గిన్నెలు ఉండిపోతాయి అనేది కూడా మీకు చూపిస్తాను. ఫైనల్గా మీకు ఇది ఎంతవరకు వర్త్ అనేది కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అసలు ఈ డిష్ వాషర్ లోపల ఏముంటాయి, అలానే దీని యొక్క మోడల్ ఏంటి, కాస్ట్ ఎంత పడింది అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఈ డిష్ వాషర్ వచ్చేసి శాంసంగ్ డిష్ వాషర్ అన్నమాట. ఇది మాకు కాస్ట్ వచ్చి 25,000 పడింది. ఇది మేము క్రోమా స్టోర్లో అయితే తీసుకున్నాము. ఇక డిష్ వాషర్ గురించి లోపల ఏముంటాయి అనేది కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి డిష్ వాషర్లో 13 ప్లేస్ 14 ప్లేస్ అలా ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మనకి లోపల స్పేస్ అయితే కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక మనం ఇప్పుడు ఈ డిష్ వాషర్ లోపల ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. ఇక్కడ పైన మనకి ఇలా ఒక అప్పర్ ర్యాక్, అలానే కిందన లోవర్ ర్యాక్ ఉంటుందన్నమాట. 2 ర్యాక్స్ అయితే ఉంటాయి. అలానే మనకి స్పూన్స్ వేసుకోవడానికి ఒక బాస్కెట్ లాంటిది అయితే ఇస్తారు. మనకి ఎన్ని స్పూన్స్ అయినా సరే దీంట్లో పట్టేస్తాయి. మనం చిన్న చిన్న స్పూన్స్ లాంటివి ఏమైనా వేసుకోవాలి అనుకుంటే ఇలాంటిది కూడా ఇచ్చారు. ఇది మనం కావాలంటే అప్పర్ ర్యాక్కి సైడ్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి లోపల చూస్తే ఇలాంటి వాష్ ఆర్మ్స్ అయితే 2 ఉంటాయి. ఒక ఫ్యాన్ లాగా ఉంటాయి అన్నమాట ఇవి. ఇవి వాటర్ డిస్పెన్సర్గా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే సాల్ట్ స్టోరేజ్ కోసం ఇలాంటిది ఒకటి ఉంటుందన్నమాట. ఇది మనం సాల్ట్ అయిపోయినప్పుడు అలా ఫిల్ చేసుకోవాలి. మనకి వాటర్ హార్డ్నెస్ని తగ్గించి సాఫ్ట్నర్గా యూజ్ అవ్వడం కోసం ఇలాంటి డిష్ వాషర్ సాల్ట్ అని ఉంటుంది, అది వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే డ్రైన్ ఫిల్టర్. మనకి గిన్నెలు అవి వాష్ చేసినప్పుడు దాని లోపల ఉన్న వేస్టేజ్ ఏదైనా ఉంటే దీంట్లోకి వచ్చి స్టోర్ అవుతుందన్నమాట. మనం ఈ డ్రైన్ ఫిల్టర్ని అంతటినీ కూడా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా వాష్ చేయాలనేది నేను వీడియో చివరిలో చూపిస్తాను. మనకి డిష్ వాషర్ లోపల ఉండేవైతే ఇవే. ఇంకా అప్పర్ ర్యాక్ విషయానికి వస్తే పైన ఇలా చిన్న స్టాండ్ కూడా ఇచ్చారు. కావాలంటే చిన్న చిన్న బౌల్స్ కప్స్ లాంటివి ఉంటే పెట్టుకోవచ్చు. అలానే మనకు హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అప్పర్ ర్యాక్ అయితే ఇలా 2 వీల్స్ అయితే ఉంటాయన్నమాట. మనం పెట్టే గిన్నెల సైజుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే లోవర్ ర్యాక్ కూడా ఇలా వీల్స్ ఉంటాయి. అలానే ఇక్కడ ఏంటంటే ఇది ట్యాబ్లెట్ వేసుకోవడానికి ట్యాబ్లెట్ డిస్పెన్సర్, అలానే రిన్సైడ్ అది వేసుకోవడం కోసం ఇది వాడతాం అన్నమాట. ఇది రిన్సైడ్ డిస్పెన్సర్. మీకు ఇప్పుడు డిష్ వాషర్ గురించి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డిష్ వాషర్ తీసుకున్నాక మనం ఏమేమి ఫిట్ చేయించుకోవాలి అంటే ఇలాంటి పవర్ సాకెట్ అయితే ఒకటి పెట్టించుకోవాలి. ఇలాంటి సాకెట్ మన ఇంట్లో బయట డిఫాల్ట్ ఉండదు కాబట్టి దీని పవర్ కన్జంప్షన్కి సరిపడా ఇలాంటి సాకెట్ని అయితే పెట్టించుకోవాలి. ఇదైతే మనం ఎలక్ట్రీషియన్తో ఫిట్ చేయించేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్లంబింగ్ వర్క్ కూడా ఉంటుంది. ఇలా మనం ట్యాప్కి కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. వాటర్ సప్లై కోసం ఇలాంటి ఇన్లెట్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. అలానే దీనికి మనం అవుట్లెట్ కనెక్షన్ వచ్చేసి ఇలా సింక్ కిందకైతే ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే డిష్ వాషర్ స్టాండ్ ఒకటి తీసుకున్నాం అన్నమాట. మనం డిష్ వాషర్ కింద అది క్లీన్ చేసుకోవడానికి అది వీలుగా ఉంటుందని ఇలా స్టాండ్ అయితే తీసుకున్నాం. అలానే ప్రొడక్షన్ కోసం ఇలా ఒక కవర్ని కూడా తీసుకున్నాం. ఇవి అంత అవసరం కాదు, ఇక మన ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు అన్నమాట. అలానే వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పుడు డిష్ వాషర్ లోపల గిన్నెలు ఎలా పెట్టాలి, ఎంతవరకు క్లీన్ అవుతాయి అనేది చూద్దాం. మనం డిష్ వాషర్లో గిన్నెలు పెట్టడానికి ఒక 5 మినిట్స్ ముందుగానే వీటన్నిటినీ ఇలా నానపెట్టుకోవాలి. ఎలాగో మనం సింక్ దగ్గర బియ్యం కడగడం అని వెజిటబుల్స్ అవి కడగడం వలన ఆటోమేటిక్గా నానిపోయే ఉంటాయి. సో ఇలా నానిపోతే ఏంటంటే మనకు గిన్నెలు బాగా క్లీన్ అవుతాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ గిన్నెలన్నింటినీ కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. పెద్ద గిన్నెలన్నీ ఒక పక్కన, ప్లేట్స్
అవన్నీ కూడా ఒక పక్కన, అలానే బౌల్స్ స్పూన్స్ గ్లాసెస్ అన్ని కూడా ఒక పక్కన అయితే సెపరేట్ చేస్తున్నాను. మనం డిష్ వాషర్లో గిన్నెలు పెట్టే ముందు ఏమైనా వేస్టేజ్ ఉంటే అవి మాత్రం తీసేయాలి. అలానే గిన్నెలన్నీ కూడా నానబెట్టుకుని పెట్టాలన్నమాట. ఇక్కడ నేను వేస్టేజ్ అయితే తీసేస్తున్నాను. అయితే ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాలా, ఇదంతా చాలా ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఇదంతా క్లీన్ చేయడానికి మనకి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. అదే మనం ఇవన్నీ కూడా క్లీన్ చేయాలంటే ఒక 30 to 35 మినిట్స్ అయితే పట్టొచ్చు. సో మనకి ఎంతో కొంత టైం అయితే సేవ్ అవుతుంది. అలానే మనకి డిష్ వాషర్లో ఏంటంటే హాట్ వాటర్ వచ్చి మొత్తం హైజీనిక్గా కూడా క్లీన్ అవుతాయి. అలానే పెద్ద గిన్నె అయితే ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇక్కడ టీ గిన్నె చూడండి, ఇది మనకి నానిపోయింది, ఇంకా అంత మాడిపోయలేదు కాబట్టి పెట్టేసుకోవచ్చు, క్లీన్ అవుతుంది. అలానే మనకు ఈ ప్యాన్ వచ్చేసి కొంచెం క్లీన్ చేసి పెడుతున్నాను, అల్యూమినియంది. నెక్స్ట్ వన్ ఏంటంటే పాల్ది అనమాట, ఇది మొత్తం ఇలా అంటుకుపోయింది కదా, ఒకసారి మనం క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి, లేకపోతే సరిగా క్లీన్ అవ్వదు. అంటే మనం మరీ క్లీన్గా చేసే అక్కర్లేదు, జస్ట్ పై పైన బాగా ఎక్కడైనా అంటుకున్నది ఉంటే దాన్ని తీసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇంకా నేను లైట్గా వదిలేసాను, ఇది క్లీన్ అవ్వచ్చు చూద్దాం. మనకి ఇలా చిన్న చిన్నగా అంటుకుని నానిపోయి ఉంటే మాత్రం గిన్నె క్లీన్ అవుతుంది. ఇలా స్పూన్స్ అలానే గ్లాసెస్ బౌల్స్ ఇంకా ప్లేట్స్ ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. అంటే మీరు అనుకోవచ్చు ఇలా ఎంత ఇలా డివైడ్ చేయాలని, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అయితే ఇలా డివైడ్ చేసి పెడుతున్నాను. మనం డైరెక్ట్గా నానబెట్టేసి పెట్టేసుకోవచ్చు. అంటే మీకు ఎన్ని గిన్నెలు పడతాయి ఏంటి అనేది ఒక ఐడియా కోసం ఇలా సెపరేట్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అప్పర్ ర్యాక్లో ఏమేమి పెట్టాలి అనేది చూపిస్తున్నాను. పైన మనం ఎప్పుడైనా సరే చిన్న చిన్న బౌల్స్ లేదంటే ఏమైనా బాక్సెస్ లాంటివి కానీ అలాంటివన్నీ కూడా గ్లాసెస్ చిన్న చిన్న ప్లేట్స్ అలాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను చిన్న మిక్సీ జారు అలానే గ్లాసెస్ ప్లేట్స్ అన్నీ పెట్టేస్తున్నాను, అలానే గ్లాస్ ఐటమ్స్ కూడా పెడుతున్నాను. సో అప్పర్ ర్యాక్లో పెట్టేటప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్న స్పూన్స్ కానీ ప్లేట్స్ కానీ కిందకి పడకుండా జాగ్రత్తగా పెట్టుకోండి, మనకి కిందన వాష్రూమ్స్కి తగలకుండా ఉండాలి. మనకి అప్పర్ ర్యాక్లో అయితే అన్ని గిన్నెలు పడ్డాయి, ఇక లోవర్ ర్యాక్లో ఎన్ని పడతాయి అనేది చూద్దాం. కొన్ని కొన్ని డిష్ వాషర్లు అయితే ఇలా లోవర్ ర్యాక్లో ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అన్నమాట, ఇవి ఫోల్డ్ అయ్యేలాగా ఉంటున్నాయి, కానీ మేము తీసుకున్న డిష్ వాషర్లో అయితే ఆ ఆప్షన్ అయితే లేదు. అంటే వీటిని మనం ఫోల్డ్ చేసుకుంటే పెద్ద పెద్ద గిన్నెలు లాంటివి అవి ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను లోవర్ ర్యాక్లో చిన్న చిన్న ప్లేట్స్ పెద్ద పెద్ద ప్లేట్స్ అన్నింటినీ కూడా సెట్ చేసేస్తున్నాను. అలానే మనకి ప్లేట్స్ చివరిలో ఇలా పెద్దగా ఉంటే మాత్రం వీటిలో పట్టవు, సో ఇలా సైడ్కి అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక స్పూన్స్ వేసుకునే బాస్కెట్లో స్పూన్స్ గరిటెలు టీ స్ట్రైనర్ అన్నీ వేసేసుకోవచ్చు. ఎన్ని రకాల గరిటెలైనా స్పూన్స్ అయినా చాలా ఈజీగా పట్టేస్తుంది. నాకు ఈ స్పూన్స్ క్లీనింగ్ విషయంలో మాత్రం డిష్ వాషర్ చాలా బాగా నచ్చింది. మనం దీని లోపల ఎన్ని గరిటెలైనా స్పూన్స్ వేసేసినా పట్టేస్తుంది, కానీ వేసే ప్రతిదీ కూడా కొంచెం ఇలా బోర్లించేలాగా పట్టండి, లేకపోతే గరిటెల్లో అది నీళ్ళు ఉండిపోతాయి. డిష్ వాషర్లో గరిటెలైనా గిన్నెలైనా ప్లేట్స్ అయినా బౌల్స్ అయినా ఏవైనా సరే బోర్లించే పెట్టుకోవాలి. అలా అయితేనే దానికి వాటర్ అది బాగా తగిలి నీట్గా క్లీన్ అవుతాయి, ఇంకా వాటర్ కూడా వాటిల్లో ఉండిపోకుండా డ్రైగా అవుతాయి. నెక్స్ట్ మనకి ఇలాంటి పిండి గిన్నెలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవైతే వాష్ చేయక్కర్లేదు, జస్ట్ నానితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా పెద్ద పెద్ద గిన్నెలు అన్నింటినీ కూడా ఒక పక్కన సెట్ చేసుకుందాం. అలానే పాలు గిన్నె, అల్యూమినియం ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ అవి కూడా పెడుతున్నాను. ఇక్కడ పెద్ద గిన్నెలు పెట్టడానికి వీలుగా లేదని ఆ ప్లేట్స్ తీసేసి మీకు అన్ని గిన్నెలు ఎలా క్లీన్ అవుతాయో చూపించడం కోసం అవి తీసేసి ఈ పెద్ద గిన్నెలు అయితే పెడుతున్నాను. స్టీల్ ప్లేట్స్ అవి కూడా పక్కన ఉన్నాయి కాబట్టి మీకు ఎలా క్లీన్ అవుతాయో అర్థమవుతుంది. మనం ఇలాంటి కుక్కర్స్ అయితే మాత్రం పెట్టడానికి వీలు ఉండదు అన్నమాట, ఎందుకంటే హ్యాండిల్స్ అవి ఉంటాయి కదా, సో చాలా స్పేస్ ఆక్యుపై చేసేస్తాయి. ఇవి క్లీన్ అవ్వడం క్లీన్ అవ్వకపోవడం పక్కన పెడితే ఎక్కువ గిన్నెలు అయితే పట్టవన్నమాట. మీకు కింద ఇంకా ఎక్కువ గిన్నెలు పట్టాలి అంటే ఆ స్పూన్స్ బాస్కెట్ తీసేసి ఇది పెట్టుకుని మనం స్పూన్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఏంటంటే మనకు అప్పుడు ఈ బాస్కెట్ ప్లేస్లో వేరే గిన్నె ఒకటి లేదా చిన్నవి రెండు అయితే సెట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కింద ర్యాక్లో ఎన్ని పడతాయి అలానే పైన ర్యాక్లో ఎన్ని పడతాయి అనేది. 13 ప్లేస్ డిష్ వాషర్ అయితే ఇన్ని గిన్నెలు అయితే పడతాయి, మేము తీసుకున్నది 13 ప్లేస్ అన్నమాట. ఒకసారి గిన్నెలన్నీ కూడా సెట్ చేశాక వాష్రూమ్స్కి తగలకుండా ఉందా లేదని ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. క్లీనింగ్ కోసం ట్యాబ్లెట్ అయితే వేయాలి, ఇది ఎవ్రీ వాష్కి వేయాల్సి ఉంటుంది. అలానే రిన్సైడ్ అనేది మనం గిన్నెల డ్రైనెస్ కోసం యూజ్ చేస్తాం. ఒకసారి ఫిల్ చేసుకుంటే 20 to 25 వాష్ వరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే డిటర్జెంట్ సాల్ట్ కూడా వేయాలి, ఇది కూడా మనం ఒకసారి వేస్తే 25 to 30 వాష్ వరకు వచ్చేస్తుంది.
వీటిలో మనం విమ్ లిక్విడ్ కానీ అలాంటివి యూజ్ చేయకూడదు. వీటి కోసం మనకి డిఫరెంట్ ట్యాబ్లెట్స్ అవి ఉంటాయన్నమాట, అవే యూజ్ చేయాలి క్లీనింగ్ కోసం. ఇవన్నీ కూడా ఎంత కాస్ట్ పడతాయి అనేది చూపిస్తాను. అలానే వీడియోని ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక మనం డిష్ వాషర్ని క్లోజ్ చేసేసి పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. అలానే కంట్రోల్ ప్యానెల్లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏంటి అనేది, ఈ డిష్ వాషర్లో ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే ఎకో ఆప్షన్ అని ఒకటి ఉంది, దీంట్లో మనకి పవర్ వాటర్ కన్జంప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే గ్లాస్ ఐటమ్స్కి అయితే ఒకటి, అలానే నార్మల్ వెజల్స్కి అయితే ఒక ఆప్షన్, అలానే హార్డ్ వెజల్స్కి అయితే ఒక ఆప్షన్ అన్నమాట. సో మనకు ఏ నచ్చిన దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎక్కువగా ఎకో ఆప్షన్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. మనకి ఇలా 210 అని చూపిస్తుంది కదా, 2 hours 10 minutes అనమాట, అది టైమింగ్ అనమాట. గ్లాస్ ఐటమ్స్కి అయితే అంత తీసుకుంటుంది. నార్మల్ వెజల్స్కి అయితే 2 hours 50 minutes, అలానే కొంచెం హార్డ్ వెజల్స్ అయితే 3 hours వరకు తీసుకుంటుంది. మనం పెట్టే వెజల్స్ని బట్టి మనకి నచ్చినటువంటి ప్రోగ్రామ్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే హాఫ్ లోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఎక్కువ గిన్నెలు లేవనుకోండి, కొంచెం మనం ఫస్ట్ ర్యాక్లో కానీ లేదంటే లోవర్ ర్యాక్లో కానీ ఏదో ఒక ర్యాక్లో పెట్టుకుని మనం హాఫ్ లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే చైల్డ్ లాక్ అనమాట. ఇలా 3 seconds ప్రెస్ చేస్తే లాక్ పడుతుంది. ఇక మనం వేరే ఏ బటన్స్ ప్రెస్ చేసినా ఇక కంట్రోల్ ప్యానెల్ అయితే మనకు వర్క్ అవ్వదు. మరలా 3 seconds అలానే ప్రెస్ చేస్తే లాక్ పోతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మనం గిన్నెలన్నీ కూడా సెట్ చేసుకున్నాక ఎన్ని అవర్స్ తర్వాత మనం మిషన్ని ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలి అనేది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. మనం ఎన్ని అవర్స్ అయితే పెట్టుకుంటామో అన్ని అవర్స్ తర్వాత మనకి మిషన్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది ఏంటంటే ఎక్స్ట్రా క్లీనింగ్ కోసం అనమాట. ఇప్పుడు గ్లాస్ ఐటమ్స్ చూసేస్తే 210 minutes అయితే చూపించింది కదా, మనకి ఇంకా 20 minutes ఎక్స్ట్రా అయితే యాడ్ అయింది. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే ట్యాబ్లెట్ ఆప్షన్ అనమాట. మనం కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ వేస్తే రిన్ సైడ్ కానీ సాల్ట్ కానీ వేయాల్సిన అవసరం లేదు, అలాంటప్పుడు ట్యాబ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఇలా మనం మనకి ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ని మనం చూస్ చేసుకున్నాక స్టార్ట్ బటన్ ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎకో ఆప్షన్ అయితే చూస్ చేశాను. 3 hours 15 minutes వరకు టైం పడుతుంది. ఇది క్లీన్ అయ్యేలోపు నేను డిష్ వాషర్ గురించి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. డిష్ వాషర్లో పెట్టాక ఇంకా సింక్లో ఈ గిన్నెలు అయితే మిగిలిపోయాయి. ఇందాక ప్లేట్స్ పెడితే మనకు పెద్ద గిన్నెలు పట్టలేదని ప్లేట్స్ తీసేసాను కదా. మీరు ఒకవేళ ఇలాంటి పెద్ద గిన్నెలు కూడా పెట్టాలి అనుకుంటే కొంచెం క్లీన్ చేసి అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇందాక చూపించా కదా హాఫ్ లోడ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇలా తక్కువ గిన్నెలు పెద్దవి లాంటివి ఉంటే మీరు కావాలంటే పెట్టుకుని హాఫ్ లోడ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ గిన్నెలన్నింటినీ క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు అర్థమైంది కదా మీకు అసలు ఎన్ని గిన్నెలు పడతాయి అనేది, ఇంకా ఎన్ని గిన్నెలు ఉండిపోతాయి అనేది కూడా. కంప్లీట్గా డిష్ వాషర్ పైన అయితే మనం ఆధారపడలేమన్నమాట, కొంచెం మనం క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డిష్ వాషర్ క్లీనింగ్ కోసం అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది చూద్దాం. మనం సాల్ట్ యూజ్ చేస్తాం కాబట్టి 2 kgs ప్యాకెట్ వచ్చేసి 350 rupees అయితే ఉంది. రిన్ సైడ్ వచ్చేసి మనకి 400 ml వచ్చేసి 280 అలా ఉంటుందన్నమాట. అంటే ఇవే ప్రైజెస్ ఉంటాయని చెప్పను, ఒక్కొక్కసారి ప్రైజెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అలానే మనకి ట్యాబ్లెట్స్ వచ్చేసి 100 tablets 895. ఇప్పుడు ఏంటంటే 55% ఆఫర్ ఉంది కాబట్టి మనం ఇలా ఆఫర్లో ఉంటే కొంచెం తక్కువ కాస్ట్లో వస్తాయి. ఆఫర్ లేనప్పుడు మేము ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నాం, కొంచెం ఎక్కువ కాస్టే పడ్డాయి. డిష్ వాషర్ ట్యాబ్లెట్స్కి బదులుగా డిష్ వాషర్ డిటర్జెంట్ పౌడర్ కూడా ఉంటుంది, అదైనా యూజ్ చేసుకోవచ్చు. డిష్ వాషర్లో ఎక్కువ జిడ్డు లేకుండా నార్మల్ గిన్నె లాంటివి పెట్టినప్పుడు అయితే నేను హాఫ్ ట్యాబ్లెట్ని కూడా యూజ్ చేస్తాను. అలా హాఫ్ ట్యాబ్లెట్ని యూజ్ చేసినా సరే నాకు ఇలా నీట్గా అయితే క్లీన్ అవుతాయి. డిష్ వాషర్ క్లీనింగ్ అయితే వీటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఫార్చ్యూన్ ట్యాబ్లెట్స్ అని ఉన్నాయి. ఇవి ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ని యూజ్ చేస్తే మనం ఇక రిన్ సైడ్ కానీ సాల్ట్ కానీ యూజ్ చేయక్కర్లేదు. మేము ఈ ట్యాబ్లెట్స్ని యూజ్ చేస్తుంటే గిన్నెలు అంత క్లీన్ అవుతున్నట్టు అయితే అనిపించలేదు. మేబీ మెషిన్ని బట్టి కానీ వాటర్ని బట్టి కానీ అయి ఉండొచ్చు. స్టార్టింగ్లో అయితే మనకి అంత ఐడియా ఉండదు, మెషిన్ సరిగ్గా క్లీన్ చేయట్లేదు అనుకుంటాము. కానీ మనం యూజ్ చేసే వాటర్ బట్టి కానీ మెషిన్ని బట్టి కానీ మనకి తేడాలు అయితే ఉంటాయి. సో మనం ఫస్ట్ మంత్లోనే అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీలో కొని చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఏ ట్యాబ్లెట్ సెట్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఫైనల్గా మాకు ఫార్చ్యూన్ ట్యాబ్లెట్స్ అయితే సెట్ అవ్వలేదు, అందుకని వేరే ట్యాబ్లెట్స్ ఇంకా రిన్ సైడ్ సాల్ట్ అవి కూడా యూజ్ చేస్తున్నాను. డిష్ వాషర్ క్లీనింగ్ కోసం అయితే నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే ఇవి. చెప్తున్నాను కదా ఆన్లైన్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. నేను ఎగ్జాక్ట్గా ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పలేను, కానీ ఒక్కొక్కసారి నేను హాఫ్ ట్యాబ్లెట్ కూడా యూజ్ చేస్తానని చెప్పాను కదా. నేను వాడే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా నాకు వచ్చేసి మినిమం
500 నుంచి 600 మధ్యలో అయితే పడుతుంది. కొంతమంది డిటర్జెంట్ పౌడర్స్ కూడా యూస్ చేయొచ్చు. అలానే మనకి అన్ని కలిపి వచ్చిన టాబ్లెట్స్ ఉంటున్నాయి కదా, సో రిన్ సైడ్ సాల్ట్ యూస్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ టాబ్లెట్స్ అయినా యూస్ చేయొచ్చు. సో ఒక్కొక్కరికి ఒక కాస్ట్ అయితే పడుతుంది. నాకైతే 500 నుంచి 600 వరకు పడుతుంది. అలా కరెంట్ బిల్ మాకు రెగ్యులర్గా వచ్చే కరెంట్ బిల్ కన్నా కొంచెం 150 to 200 ఎక్స్ట్రా అయితే వస్తుంది. అయితే అందరికీ మంత్లీ మెయింటెనెన్స్ ఇంతే అవుతుందని నేను చెప్పలేను, కానీ మనం యూస్ చేసే ప్రొడక్ట్స్ కంపెనీని బట్టి మనం తీసుకున్న డిష్ వాషర్ని బట్టి కూడా మారుతూ ఉండొచ్చు. ఇక్కడ డిష్ వాషర్ క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను. మనకి అప్పర్ ర్యాక్ లోవర్ ర్యాక్ కూడా రెండు తీసేసి ఒకసారి అంతటిని కూడా క్లీన్ చేసేసాను. అలానే డ్రైన్ ఫిల్టర్ ఉంటుంది కదా, అదంతటిని కూడా ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసేస్తున్నాను. గిన్నెలు పెట్టేటప్పుడు మనం నీట్గా వేస్టేజ్ అయితే తీసి పెడుతుంటే క్లీనింగ్ మనం 15 డేస్కి ఒకసారి చేసుకున్న సరిపోతుంది. అలా కాకుండా గిన్నెలు అవి నార్మల్గా మనం పెట్టేస్తున్నాం అనుకోండి, మినిమం వీక్లీ వన్స్ అయినా సరే మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. మనం ఇందాక సెట్ చేసుకున్న గిన్నెలన్నీ కూడా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాను. చూడండి, గిన్నెలన్నీ కూడా చాలా మంచి షైనింగ్తో డ్రైగా కూడా అయిపోయి వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ చూడండి తడి కూడా లేదనమాట. గ్లాస్ ఐటమ్స్ కూడా క్లీన్ అయ్యాయి. అలానే మిక్సీ జార్ కూడా క్లీన్ అయిపోయింది. ఇది బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ ఉండిపోయినాయి అనమాట ఇలా తిరిగేసి పెట్టడం వలన. ఇలాంటి చిన్న చిన్న బౌల్స్కి అలానే లంచ్ బాక్సెస్కి ఏవైనా టప్పర్ వేర్ జిగురుగా ఉండే పెడతాం కదా, అలాంటి బాక్సెస్ పెట్టినా కానీ చాలా నీట్గా మనకి వేనీళ్ళతో క్లీన్ అవుతుంది కదా, చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయి. మనం ఇక్కడ ఒకటి అయితే అబ్జర్వ్ చేసుకోవాలి ఏంటంటే మనకి లోపల స్క్రబ్బర్ కానీ బ్రష్ కానీ ఏమీ ఉండదు, డైరెక్ట్ వాటర్ ఫోర్స్తోనే క్లీన్ అవుతుంది. సో ఏదో ఒక బౌల్ని నేను అలానే పెట్టేసినట్టున్నాను, సరిగా క్లీన్ అవ్వలేదు. నెక్స్ట్ ఇదిగోండి ప్లాస్టిక్ కూడా నీట్గానే క్లీన్ అయింది. మనం పెట్టేటప్పుడు ప్లాస్టిక్ మంచి క్వాలిటీ పెట్టాలి. కొంచెం నార్మల్ ప్లాస్టిక్ పెడితే చూడండి ఎలా అయిపోయిందో, నేను ఒకసారి పెట్టాను అంటే బాగా హాట్ వాటర్ వస్తాయి కదా ఇలా వంగిపోయింది అనమాట. మనకి ఫస్ట్ ర్యాక్లో ఉండే అన్నీ కూడా ఇలా అయితే క్లీన్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ర్యాక్ చూద్దాం. ఇక ఇప్పుడు అల్యూమినియం ప్యాన్ ఎలా క్లీన్ అయింది అనేది చూపిస్తా. క్లీనింగ్ అయితే మనకు చాలా నీట్గా క్లీన్ అయింది, కానీ టచ్ చేస్తుంటే లోపల ఇలా వైట్గా అయితే కనిపిస్తుంది అన్నమాట. చాలామంది అల్యూమినియం అవి పెడుతుంటే బ్లాక్గా అవుతాయి అని అంటున్నారు, కానీ మరి నా మిషన్లో అయితే అల్యూమినియం పెడితే బ్లాక్గా అయితే అవ్వట్లేదు. ఈ ప్యాన్ పెట్టినప్పుడు ఏంటో మరి ఇలా వైట్గా వచ్చింది. నేను వేరే అల్యూమినియం ఇంకొకటి పెడతాను, దానికైతే ఇలా రావట్లేదు ఏంటి అనేది నాకు కూడా అర్థం కాలేదన్నమాట. ఇక టీగిన్ అయితే చూపిస్తున్నాను. మనకి బ్యాక్ సైడ్ ఒక కాపర్ బాటమ్ ఉంటుంది కదా, అదైతే మాత్రం మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది. అలానే లోపల నేను అంత క్లీన్గా పెట్టలేదు స్క్రబ్ చేసి, సో ఇలా కొంచెం కొంచెం అవి అయితే కనిపిస్తున్నాయి కదా మీకు వీడియోలో. ఇక స్పూన్స్ అయినా టీ స్ట్రైనర్స్ అయినా ఇవన్నీ కూడా ఈవెన్ మనం క్లీన్ చేసిన అంత క్లీన్ అవ్వేమో అంత బాగా క్లీన్ అయిపోయి మంచి షైనింగ్తో అయితే వస్తాయి. అయితే ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మేము రీసెంట్గానే హౌస్ చేంజ్ అయ్యామన్నమాట. మేము ఉండే పాత హౌస్ కన్నా సరే ఇక్కడ నాకు గిన్నెలు అవి ఇంకా నీట్గా క్లీన్ అవుతున్నాయి. మేబీ వాటర్ అది చేంజ్ అవ్వడం వలన ఏంటో కానీ. ఇంకోండి పాల గిన్నె కూడా మనం అంతగా క్లీన్ చేసి పెట్టలేదు, కానీ చాలా బాగా క్లీన్ అయింది. అలానే ఈ గిన్నె కూడా పిండి గిన్నె క్లీన్ అయింది. అలానే నాన్ స్టిక్ ప్యాన్ కూడా మీరు చూసినట్లయితే చాలా క్లీన్గానే ఉంది. ఇక ప్లేట్స్ విషయానికి వస్తే అన్ని ప్లేట్స్ కూడా నీట్గానే క్లీన్ అయ్యాయి. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనకి డిష్ వాషర్ లోపల స్క్రబ్బర్ కానీ బ్రష్ కానీ ఏమీ ఉండదు, కాబట్టి మనకి పెద్ద గిన్నెలు అయితే అంతగా క్లీన్ అవుతాయి అని నేను చెప్పలేను. మనం స్క్రబ్ చేసేదాన్ని బట్టి మనం నానబెట్టిన దాన్ని బట్టి క్లీన్ అవుతాయి. స్టార్టింగ్లో నాకు కూడా తెలిసేది కాదు ఏ గిన్నెలు ఎలా పెట్టాలి అని చెప్పి. నార్మల్గా అన్ని గిన్నెలు కూడా పెట్టేస్తే కొన్ని కొన్ని సరిగా క్లీన్ అయినట్టు అనిపించేది కాదు. ఇది మనకి ఒకళ్ళు చెప్తే తెలిసేది కాదనమాట, మనం యూస్ చేసే కొలది మనకు అర్థమవుతుంది ఏవేవి ఎక్కడ పెట్టాలి, అసలు ఏ గిన్నెలు ఎంతవరకు స్క్రబ్ చేసి పెట్టాలి అనేది కూడా. మనం పెట్టుకునే విధానాన్ని బట్టి మనం గిన్నెలు నానబెట్టుకుని పెట్టే విధానాన్ని బట్టి కూడా గిన్నెలు క్లీన్ అవుతాయి. ఇక ఈ డిష్ వాషర్ ఏంటంటే అందరికీ ఉపయోగపడదని చెప్పలేను, అందరికీ బాగా ఉపయోగపడుతుందని చెప్పలేను. ఒక్కొక్కరి అవసరాన్ని బట్టి వాడే గిన్నెలను బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక నాకు ఈ డిష్ వాషర్ ఎంతవరకు ఉపయోగపడింది అనేది నా పర్సనల్గా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. నాకు 60 to 70% వరకు అయితే ఉపయోగపడుతుంది. ఎలా అయినా కొన్ని గిన్నెలు అయితే నేను కొన్ని స్క్రబ్ చేసి పెడుతున్నాను, అలానే మిగతా గిన్నెలు లాంటివి కూడా నేను కొన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇక మనకి గ్లాసులు స్పూన్స్ బౌల్స్ గరిటెలు చిన్న చిన్న ప్లేట్స్ పెద్ద ప్లేట్స్ ఏవైనా సరే మనకి నీట్గా అయితే క్లీన్ అవుతాయి. ఇక వాటి విషయంలో డౌట్ పడక్కర్లేదు. ఇక డిష్ వాషర్ విషయానికి వస్తే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉండొచ్చు. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే బాగా ఆలోచించి తీసుకోండి. అలానే మీకు దగ్గరలో ఎలక్ట్రానిక్ షాప్స్ అవి ఉంటే ఒకసారి వెళ్ళి అక్కడ ఏ మోడల్స్ ఉన్నాయి, ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయి అనేది కూడా తెలుసుకుని తీసుకోవడం బెస్ట్ అన్నమాట.
ఫైనల్ గా నేను డిష్ వాషర్ గురించి కంప్లీట్ గా రివ్యూ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్.